ఉన్న సీజన్ ప్రకారం చూసుకుంటే పిల్లలు ఇంతకు ముందు 25 అట్లా వచ్చిన తర్వాత జిమ్ లకి వెళ్ళడం లాంటివి స్టార్ట్ చేశారు, కానీ ఇప్పుడు చూస్తే చిన్నపిల్లలు కూడా జిమ్ లకి వెళ్తూ ఎక్సర్సైజ్ అవి ఇవి అంటున్నారు కదా. ఈ నేపథ్యంలో వారు హెవీగా ఇట్లా చేయడం వల్ల షోల్డర్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్లీ మనం జిమ్ లో కోర్ లో అప్పర్ కోర్ అప్పర్ కోర్ లో షోల్డర్ కూడా ఒక పార్ట్ అందులో. కాల్ తో మాట్లాడదాం. నమస్తే అండి. హలో నమస్తే అండి, మీ పేరు? వెంకటేశ్వరరావు. ఓకే వెంకటేశ్వరరావు గారు, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. 6 నెలల క్రితం మనకి ఉషామల్లపూడిలో హార్ట్ ఆపరేషన్ చేశారండి. ఓకేనండి. అయితే లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా పైకి లేపా ఉన్నారు, ఈ హ్యాండ్స్ రెండు పైకి లేపాలా లేకపోతే పట్టేప ఏం చెప్తే పైకి లేపా. మీ వయసు ఎంత అండి? పైకి లేపితే టక్కు అని సౌండ్ వచ్చింది, అప్పటి నుంచి నొప్పి వస్తుందండి. కూడా రెండు రెండు వైపులు అలాగే ఉందండి? ఆహా, ఒక పక్క, ఎడమ పక్క. ఎడమ పక్క. మీ వయసు ఎంత అండి? 28. షుగర్ ఉందండి? లేదు. ఓకే. నొప్పి కాకుండా పనులు రెగ్యులర్ గా చేసే పనులు అన్ని జరుగుతున్నాయా? అంటే ఏమైనా పట్టుకున్నా లాగినా ఎత్తినా అవన్నీ అవుతున్నాయా? ఏదన్నా బరువు పట్టుకుంటే నొప్పి వస్తుంది. బరువు పట్టుకుంటే ఒకటే కదా. సో ఆపరేషన్ అయిన తర్వాత ఎత్తడం సౌండ్ రావడం రెండింటికి అంత రిలేషన్ ఉండకపోవచ్చు, బట్ అదే కంటిన్యూస్ గా అలా ఉంది అంటే ఒకసారి ఎక్స్రే తీయించండి. ఎక్స్రే తో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంటుంది దాంట్లో. మామూలుగా అయితే ఉండలేదు, ఇట్లా చెయ్యి ఎనిక్ అన్నా లేకపోతే ఏదైనా బరువు పెట్టినా వస్తుంది. అంటే మనకి బరువు పెట్టినారు కాబట్టి ఇక్కడ కండు ఉంటది కదా, అది మీ ఆల్రెడీ మీ మన చేయి బరువు అట్లీస్ట్ ఎంత అనుకున్నా 9% ఉంటుంది మన బాడీలో. అంటే మీరు ఒక 70 కేజీస్ ఉంటే అందులో 5-6 కేజీస్ ఈజీగా ఉంటుంది. దానికి తోడు మీరు 70 ఉన్నా సో ఈజీగా 9% అంటే 6 కిలోస్ 5 కిలోస్ ఉంటుంది. దానికి తోడు మీరు ఇంకా ఎత్తున్నారు కాబట్టి కొంచెం కండ వీక్నెస్ దానివల్ల వచ్చి ఉంటుంది. అలాంటివి ఏమన్నా ఉంటే అది కూడా మీ ఏజ్లో అలా రావడం కామన్, భుజాలు కండ వీక్నెస్ రావడం. సో అలాంటివి ఏమైనా ఉంటే అల్ట్రాసౌండ్లో తెలుస్తాయండి, అల్ట్రాసౌండ్ కాకపోతే ఎంఆర్ఐలో తెలుస్తాయి. ఒకసారి ఆ టెస్ట్ చేయించుకోండి, చూద్దాం ఏమన్నా ప్రాబ్లం ఉంటే దానికి ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది తెలుస్తుంది. యా డాక్టర్ గారు, డాక్టర్ గారు కొంతమంది విషయానికి వచ్చేస్తే గనక షోల్డర్ పెయిన్ వన్ సైడ్ ఉంటుంది, అది లెఫ్ట్ అవ్వచ్చు రైట్ అవ్వచ్చు బట్ ఇంకో సైడ్ ఉండదు, ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? అది యూజువల్లీ ఏదో ఒక సైడ్ స్టార్ట్ అవుద్దండి, మనం పడుకునే పొజిషన్ వల్ల కానీ. యూజువల్లీ డామినెంట్ సైడ్ ఎక్కువ ఉంటుంది, మనం ఎంత అనుకున్నా రైట్ హ్యాండే ఎక్కువ వాడుతూ ఉంటాము. సో రైట్ హ్యాండ్లో వచ్చిందంటే ఏదో ఒక స్ట్రెయిన్ వల్ల అలాంటివి ఏమన్నా ఉండొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ తక్కువ వాడతాం కాబట్టి దానికి కెపాసిటీ కూడా తక్కువ ఉంటుంది. సడన్గా ఏమన్నా దానికి దాని ఏమన్నా చేస్తే ఈజీగా డ్యామేజ్ అయ్యే ఇది ప్రాబిలిటీ ఉంటుంది. సో ఏదో ఒక సైడ్ రావడం సహజం, రెండు సైడ్లు రావు, యూజువల్లీ డామినెంట్ సైడ్ వస్తుంది. యా డాక్టర్ గారు, ఇప్పుడు కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. నాది బైక్ మీద వెళ్తున్నప్పుడు కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయింది. ఎప్పుడండి? నాది ఏప్రిల్ నెలలో పడిపోయింది సార్. ఓకే. అయితే ఇప్పుడు అది క్లావికల్ ఫ్రాక్చర్ అని రాస్తున్నారు హాస్పిటల్కి వెళ్తే. అవును. అది ఇప్పుడు దానికి ఎత్తు కింద అంటే రైట్ సైడ్ బోన్ ఉంటుంది కదా సార్, అది కాలర్ బోన్ అది కొద్దిగా కిందకి ఈ ఇప్పుడు మెడదుక్కు ఉంది కొద్దిగా పైకి అయిపోయింది. ఓకే ఓకే. అది ఇప్పుడు మన కాలర్ బోన్ ఎరగడం సహజం అండి, పర్వాలేదు. దానికి ఆపరేషన్ చేయకపోయినా 90% మీకు చేసే పనుల మీద ప్రభావం ఉండదు. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు అంటే మీరు అన్నారు కదా ఒకటి పైకి వెళ్ళింది ఒకటి కిందకి వెళ్ళింది అని, ఆ రెండింటి మధ్యలో గ్యాప్ బాగా ఎక్కువ ఉండి ఆ పైకి వెళ్ళిన భాగం ఇక్కడ మీకు చర్మం మీద రాసుకుంటూ ఉండి చర్మం ఏమైనా నొప్పి వస్తున్నా లేకపోతే దాని చుట్టూ ఉన్న నరాలు ఏమైనా ఇబ్బంది ఉన్నా అప్పుడే చేస్తారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేనప్పుడు ఆపరేషన్ చేశారనుకోండి, మీ కాలర్ బోన్ అయితే స్ట్రైట్గా ఉంటుంది కానీ అది పెద్ద ఇక్కడ స్కార్ వస్తుంది. అందుకనే ఆ స్కార్ కావాలా లేకపోతే కొంచెం వంకరగా ఉన్న బోన్ కావాలా అనేది చెప్తా ఉంటాం పేషెంట్స్ కి. సో నొప్పి ఏం లేదు సార్, మా ఇప్పుడు దగ్గర 8 మంత్స్ అవుతుంది. ఓకే. సో 8 మంత్స్ అవుతుంది,
ఈ 6 మంత్స్ బిఫోర్ 6 మంత్స్ ఏమో కొద్దిగా బాగా పెయిన్ అనిపించింది. 3 మంత్స్ దాకా బాగా హెవీ పెయిన్ అయిపోయింది. అది అతుక్కునే క్రమంలో నొప్పి, కొంచెం వాపులు, తిమ్మిర్లు అలాంటివి వస్తూ ఉంటాయి. బట్ అతుక్కోగానే మనకి ఏం అనిపించదు, కొంచెం వంకరగా అతుక్కుంటది అంతే. బట్ వంకరగా అతుక్కున్నా అది మన బాడీలో అందానికి తప్ప వేరే పెద్ద ఉపయోగం, అంటే స్టెబిలిటీ ముందుకు రాకపోవడం అలాంటివి తప్ప వేరే పెద్దగా ఉపయోగం ఉండదు. సో దాని గురించి మీరు ఏం కంగారు పడకండి. ప్రతి కాలర్ బోన్ ఫ్రాక్చర్ కి ఆపరేషన్ మనం చేయం, చేస్తే కూడా మీకు ఇక్కడ లైఫ్ లాంగ్ ఒక పెద్ద స్కార్ వస్తుంది. దానికన్నా కొంచెం వంకరగా బెటర్ అని వదిలేస్తూ ఉంటాం.